కుటుంబానికే అభిమానం అండి. ఈ రోజు ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా మా పిల్లలు ముందుగా యువత ముందుగానే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ మద్దతు ఉంది. యువత గాని మహిళలు గాని మద్దతు ఉన్నటువంటి ఏ కార్యక్రమం అయినా సరే ప్రపంచంలో విజయకేతనం ఎగరవేస్తుంది. మా పిల్లలు ఇంటి దగ్గర అనేక పనులుండి మమ్మల్ని పంపించారు. తల్లులుగా మేము ఆశీర్వదిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారిని. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరినీ కూడా విజయం ప్రాప్తించాలని ఆశీర్వదిస్తున్నాం. మీరు చెప్పండి మేడం. నా పేరు అన్న నాగలక్ష్మి అండి. జనసేన ఫస్ట్ మహిళని నేను. వస్తే అక్కడ అన్నారు ఏంటి మా ఒక్కదాన్ని వచ్చావు ఇదేంటి అని. కాదండి, వేల లక్షల మంది అక్కడ ఉండుంటారు, నిదానంగా వస్తారులే వాళ్ళు అని ఆగిపోయి అప్పటి నుంచి మా ప్రయాణం కొనసాగుతుంది. బాధ్యత కలిగిన వ్యక్తి, మనకి ఎటువంటి అపాయం రాకూడదు ఆడవాళ్ళకి, దాంతో లేడీస్ని రాలేదు. అందుకని అతి కొద్ది మందిలో వచ్చాము మేము. ఆయన చేసే ప్రతి పని మంచిగా బాధ్యతగా ఒక తల్లి చెల్లి వాళ్ళందరికీ ఉపయోగపడే పథకాలతో అవన్నీ బయటకు వచ్చాడు కాబట్టి వీళ్ళందరికీ జనానికి అర్థం కాదు ఇదన్నీ ఎప్పుడో మేము చెప్పేశాము ఇప్పుడు చెప్తున్నాడు అని. అట్లా కాదు, దీన్ని అమలులో తీసుకురావడానికి ఆయన మనం కనుక మన సహాయం మనం చేస్తే ఆయన మా ఆయన చెప్పినవన్నీ నెరవేర్చే మనిషి ఆయన కాబట్టి మనం అందరం ఆయనకు అండగా దండగా ఉండి మనకి ఒక శక్తి కలిగిన వ్యక్తిని మనం నియమించుకోవాలని ఆశిస్తున్నాను. జై జనసేన. వీళ్ళందరికీ జనసేనకి ప్రతి వచ్చిన ఒక్కళ్ళందరికీ నా కృతజ్ఞతలు చెబుతున్నాను. ఇంత దూరం అందరం కష్టపడి ఎక్కడి నుంచో వస్తున్నాము. అందరు ఇళ్ళకి జాగ్రత్తగా వెళ్ళండి. పవన్ కళ్యాణ్ గారికి మాట తెప్పించుకోండి. జై జనసేన. జై జనసేన. జై జనసేన.